అందరికి శనాతి బిజరారా, ఇక మీ నర్సీత వచ్చిండు, ఇక మరి ఆల్చం ఎందుకు కుర్రు. ఇవాళ మన జబర్దస్త్ వార్తలు ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం పని. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం పని. చూడు రే, అధికారం ఎంత పని చేస్తుందో. అధికారంలో ఉన్నప్పుడు మనిషి స్వభావం ఒక తీరుగా ఉంటుందట, అధికారం లేనప్పుడు మనిషి గుణం ఇంకో తీరుగా ఉంటుందట. అంటే అబ్బా, అధికారం అంటే అధికారమేనుందా, మరి ఏందనుకుంటున్నారు. ఇక మరి ఆనాడు పెద్ద మనిషి కేసీరావు కొడుకు కేటీ రాములు నీ దండం పెడితే, మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గింతనన్నా అమ్మా ఎర్రజీవం కూడా దగ్గర రాకపోయేది, ముక్కు మీద ఈగ ఆడపోయేది, ఇంటి పక్కన దోమలు ఉండపోయేది. కానీ ఇప్పుడు అడుగడుగున నీ దండం పెట్టి కేటీ రాములు నాతో ఎవరు ఫోటో దిగుతారు, ఎవరు సెల్ఫీ దిగుతారు, ఎవరికి నేను ఫోటో ఇవ్వాలి అన్నంతగా ఇక ఈ రకంగా పోతుంది వ్యవహారం. ఎందుకంటే మరి ఇప్పుడు అధికారం లేదు కదా, గది కథ. మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలి, మళ్ళీ అధికారం పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకనే రోడ్డు మీదగా పోతుంటే ఒక ఆటో డ్రైవర్ ఓ సారు ఏడికి వేసినాము ఎక్కడ వేసినాము అని చిన్నగా మాటల మాట కలిపి, ఏమన్నా కానీ నీతో మాత్రం నేను ఒక సెల్ఫీ ఫోటో దిగాలని సారు అంటే, అరే అట్టనా, అయితేపా ఏడా మరి ఆగుతావా, ఈయన కన్నా మొట్టమొదటి ఆయన ఆగుతావా అని ఆగిపించుకొని మరీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే నీ దండం పెట్టి సోషల్ మీడియా సంఘ పనులు ఊరుకుంటారా. ఆహా, ఏదో ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మళ్ళీ అధికారం చేపడుతుందుకు గీయేసం వేస్తున్నారు అని ఈ రకంగా ఒకటే ట్రోల్స్ చేస్తున్నారట సోషల్ మీడియాలో సోషల్ మీడియా సంఘ పనులు. అంటే చూడండి, అధికారం ఎంత పని చేస్తుందో, అప్పుడు ఒక తీరుగు ఉంటే ఇప్పుడు ఒక తీరుగు అయింది కథ. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్ నటనలో ఒత్తుకుంటారు అప్పుడే చూడాలి. మరి రేపు సీఎం అయినాక కూడా కథ ఇచ్చే ఉంటుందా చూద్దాం మన ముందు. అన్నా మొన్న మంచిగా అన్నా మన దానం నాగేందర్. ఇక మరి దునియా మీద రేవంతమయ్యే పరిపాలన ఏ రకంగా ముందుకు కొనసాగుతుందంటే, అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కుప్పు అన్నట్టుగా నీ పాడైపోను, ఏ ఊళ్ళకి ఏమీ లేదు, ఎక్కడ దక్కనే ఎల్లక్క ఇళ్ళకినట్టే ఉంది రేవంతమయ్యే పాలన అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకునే కాడుకొచ్చింది కథ. ఆఖరికొస్తారు కల్లా సొంత గడ్డ మాతృభూమి జన్మనిచ్చిన జన్మభూమి దగ్గరనే కొండాపల్లి, ఆ కొండారెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి కానీ ఓ అమ్మ రేవంతమయ్య గాలి మొత్తం దుమ్ము దుమానం అయిపోతుంది. ఇక మరి రేవంతమయ్య ఏం చేస్తుండు, ఎక్కడి కథ, ఏం రాజ్యం తెస్తామన్నాడు, ఇప్పుడు ఏం రాజ్యం తెచ్చిండు, అసలు ఏం నడుస్తుంది, ఏం నడిపిస్తుండు, ఎటైన సంగతి, ఏ రకంగా ఆడి తప్పిండు, పలికి బొంకిండు, ఏం జరుగుతుంది అన్న కథ మాత్రం అంతా బయట పెడుతుంటే మహిళా జర్నలిస్టుల మీద దాడికి సిద్ధమయ్యారట రేవంతమయ్య అనుచరులు. ఇక చూడు, నేను దండం పెడితే మూత మోగుతుంది పంచాది. అరే మేము అరే అంటేమా, అప్రమ అంటేమా, ఎందుకు మమ్మల్ని మా ఉసురు పంచుకుంటున్నారు, ఎందుకు మేము ఉన్నది ఉన్నట్టు ప్రశ్నించొద్దా, అడుగొద్దా, చేయొద్దా, చేయపోద్దా, జనాలకు మేలు జరగొద్దా, సమస్యల మీద స్పందించి మేము మాట్లాడొద్దా అని అడిగితే ఇక వాళ్ళ కెమెరాలు వాళ్ళ చిప్పులు గుంజుకొని ఆగమాగం జగన్నాథం చేస్తున్నారట రేవంతమయ్య అనుచరులు. ఇక మరి రేపు రేపు మరి ఇంకా ఎన్ని తీట పంచాయతీలు మోపైతే కానీ ఇప్పటికైతే రేవంతమయ్య అనుచరులు మాత్రం మంది నోళ్ళ పడుతుర్రులా. ఒక్కసారి చూడండి కొండారెడ్డి పల్లెలో ఏదో
కాదు వామ్మో వామ్మో వామ్మో, పుసుక్కున ఎవరన్నా మీ ఊళ్ళో కొత్త కొత్తగా కనిపెడితే వాళ్ళని బాగా పసిగట్టుర్రు, లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. మరి ఏందనుకుంటురు? ఇక చూడరు ఇక్కడ ఏం కథ జరిగిందో. ఇక ఏదో కొనుక్కుందామన్న ఆశతోటి ఏదో అదో ఇదో అనుకుంటా, ఇక గుయ్య మాట్లాడుకుంటా, అది ఇది అనుకుంటా, మాటలతోటి మాటలు కలుపుకుంటా ఆఖరకు వస్తారు కల్లా ఓ మహిళ మెడ మీద పుష్టిస్తాడు. వా అమ్మా, బంగారం గొలుసు ఉత్తపుణ్యానికి ఎత్తుకపోతుండే నుండి. ఇక చూడుర్రి సీసీ కెమెరాలల్లో ఏ రకంగా రికార్డ్ అయ్యి పాడైందో అంటే చూడుర్రి. ఇక మరి ఎవరి నమరాదులు అందుకనే జర తస్మా జాగ్రత్త. ఏ ఊళ్ళైనా కొత్తగా ఎవరన్నా కనిపెడితే ఒకటికి 1000 సార్లు ఆలోచించి వెంటనే ఆయన ఏమన్నా అటు ఇటు రూపురేఖలు ఏమన్నా పసిగడితే మాత్రం ఖచ్చితంగా మీరు పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలన్నా. ఇక చూడు పాడైపోరు, పగడి దొంగలు బాగా మోపయ్యారు ఊర్లో పోయింటి పనిపాట చేతగాక. ఇగో గిసవుడి దగులు బాజీగాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ముందుగాల మీరు ఆయన వాళ్ళక ఎట్లా ఉంది, ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి, అసలు ఏంది ఏం కథ అని మాత్రం మీరు ఖచ్చితంగా ఆరాధియాలి. లేకపోతే మాత్రం అసలుకే ఎసరు వచ్చి అన్యాలంగా మీ సొమ్ములు పోగొట్టుకుంటారు జనాలు. ఎవరిని నమ్మకూరి, ఉత్త పుణ్యానికి దగ్గరికి పోయి మాట్లాడకూరి, దూరంగా ఉండి ఆయన ఎమ్మటే కనిపెట్టి ఏమైనా అనుమానం వస్తే పక్క వాళ్ళకో పోలీసు వాళ్ళకో సమాచారం ఇగిరి. తస్మా జాగ్రత్త. తెలంగాణలో రైతులు ధరణితోటి దర్జాగా బతుకుతురు అని ఆనాడు కేసీరాబయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే లేదు లేదు లేదు, ధరణితోటి సకల కష్టాలు తెచ్చిపెడుతుంది, ధరణి రైతుల గుండెల్లో గుబులయ్యి కుంపడి పెట్టింది, రైతులు ఆగమాగం అన్నవో రామచంద్రరాయ కాడికి వచ్చింది ఈ ధరణితోటి. ఈ ధరణితోటి రైతన్నలు రోడ్లేకి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గగ్గోలు పెడుతురు కాబట్టి ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటే లేదు లేదు ఈ ధరణితోటే దర్జాగా బతుకుతురు అని ఆనాడు పెద్ద మనిషి కేసీరాబయ్య మొత్తుకు. ఆఖరకు వస్తారు కల్లా ఇప్పుడు ధరణి ఏడికి తెచ్చిందంటే ధరణితోటి తపస్సు ఆఫీసులలో తపస్సు చేసే కాడికి తీసుకొచ్చిందిలా ఈ ధరణి సలగుండా. ఇక చూడు రిగి ఇబ్రాహీంపట్నం ఆఫీసులో ఎంత రామసకందనంగా ఉందో ముచ్చట. ఇక తలక కిందికి కాళ్ళు పైకి పెట్టి ధరణి కోసం ధరణి కోసం ధరణి కోసం ధరణితోటి మాకు తిప్పలు, ధరణితోటి మాకు బాధలు, ధరణితోటి మాకు కష్టాలు అన్నట్టుగా ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు ఒక రైతన్న. అసలు ఈ తపస్సు ఎందుకు చేస్తుండు, ఎందుకు చేయవలసి వచ్చిందో ఇక వివరంగా చెప్తుండు ఒక గారిని గతంలో కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది, అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4:30 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా నా పక్కన ఒక హ్యాండిక్యాప్ట్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతుండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా అసలు మా
ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నాకు వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకనే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో. 2 నిమిషాల తర్వాత పిలిచి, ఇదే ఫస్ట్ టైం మీరు రావడం అని మళ్ళీ చెప్పడం జరిగింది. 2 నిమిషాల తర్వాత లోపలికి నన్ను పిలిచారు, షో ఆఫ్ చేయకండి, మీరు ఇలా లోపలికి రండి అని చెప్పి వెళ్ళడం జరిగింది. నేను మీ సమయాన్ని వృధా చేసినందుకు సారీ అని చెప్తూనే లోపలికి వెళ్ళాను. గత 8 నెలలుగా నేను ఇలా తిరుగుతున్నాను మీ ఆఫీస్ చుట్టూ. మా నాన్నగారు, నేను, మాకు రావాల్సిన వన్ ఎకర్ ల్యాండ్ గురించి మేము తిరుగుతున్నాము. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మేము ఇబ్బంది పడుతున్నాము. దానికి ల్యాండ్ ప్రాహిబిటెడ్ అని ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకోవడానికి 8 నెలలుగా తిరుగుతున్నాం మేడం అని చెప్పేసి మేము ఇప్పటివరకు పెట్టిన అభ్యర్థనలన్నింటినీ కూడా చూపించడం జరిగింది. ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్ననే ఉన్నారు, డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఉన్నాడు. తర్వాత నేను చూసి వీళ్ళందరూ బయట నుంచి పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను వెంటనే. ఒక 5-10 మినిట్స్ కూడా కాలేదనుకుంటా. రాగానే అక్కడ ఏంటి అని అడిగితే మేడం వస్తేనే లోపలికి వస్తానన్నారు. అక్కడే చెప్పమన్నాను బయటనే, అందరి ముందే ఏంటో చెప్పమంటే చెప్పలేదు, లోపలికి వస్తాను అన్నాడు. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రొవిడెడ్ ఇష్యూ ఉంది, ఇష్యూ మొత్తం అడిగాను. తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాన్ని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడానికి కుదరదు అంటే 8 మంత్స్ అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం ప్రొసీజర్ లెంగ్ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిగా పట్టండి. ఒక 25 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పి 6 గ్యారెంటీలు అని జనాలకు ఆశ పెట్టి అందరం ఎక్కి ఇలా అందిన కాడికి దోసుకొని ఇలా పేదోళ్ళను లెక్క చేస్తలేడు రేవంతమరెడ్డి అని ఈ రకంగా హరీష్ రావు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండోళ్ళ. అసలు ఏం జరిగింది, ఎట జరిగింది అంటే నీ పారైపోను, అమ్మా ఇది ఇస్తా అది ఇస్తా అని మభ్య పెట్టి మాటలు కలిపి ఇక మసిముసి రేగ్గాలు అమ్మేటేసేసిండు తెలంగాణ జనాలను. అందుకే తెలంగాణ జనాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. అసలు తప్పు చేసింది జనాలు కాదు, రేవంతమయ్యేసేసిండు. రేవంతమయ్యే ఏదో అటు ఇటు ఆశ పెట్టి జనాలను మలుపుకుండు మాయ చేసిండు కాబట్టి ఇవాళ యాదాది కాడికి పోతున్నాము. అస్సలు పాపం చేసింది రేవంతము. జనాలకు ఏమెరక, జనాలు ఆయన మాయలో పడిపోయారు. అందుకనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నువ్వు తప్పకుండా ఏ శిక్ష వేసినా రేవంత్కే వేయాలి. పాపము ఏ పాపం జరిగానే జనాలను మాత్రం ఏమనకు. అందుకనే సరే మేము కూడా అట్లా కూడా మేము కూడా ఏమని అంగరారుస్తున్నాం అంటే పాపం చేసిన రేవంత్ని క్షమించు, ఆ క్షమించే గుణం నీ కాడ ఉంది కాబట్టి క్షమించవయ్యా అని మేము కూడా ప్రాధేయపడ్డాము యాదాద్రి భువనగిరి ఇక మరి లక్ష్మీ నరసింహస్వామిని అని ఈ రకంగా మరి ఇక మైకుల ముందరకు వచ్చి హరీష్ రావు నీ దండం పెట్టి కథ చెప్పుకొస్తుంటుల్లా. అసలు రేవంత్ని ఏమన్నాడు, ఎట సంగతి, ఏం కథ, మనం కూడా ఇందాం పారి. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది.
పట్నం హైదరాబాద్లో అక్రమ కట్టడాలను నిర్మూలించడానికి తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చి ఇక మరి రేవంతమయ్యే మంచి వ్యవహారం ఒక కార్యక్రమాన్ని ముంగడు తీసుకొస్తే దాని మీద మరి నిన్న మొన్న హైదరాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేందర్ లేనిపోని మాటలు మాట్లాడి పాడైపోను రేవంతమయ్యకు తలకాయ నొప్పి తీసుకొచ్చిండ్రులా. అరే నేను ఒక మంచి పని చేద్దామని హైడ్రా తీసుకొస్తే ఏంది దానవ నాగేందర్ గిట్ట మాట్లాడా అని రేవంతమయ్యే పాపం పరసాన పడ్డాట. అరే సీనియర్లు ఆనాడు మొత్తుకున్నారు, వాళ్ళు మొత్తుకున్న వాళ్ళ మాట కాదని నేను నాకు పనికొస్తాడని నేను పార్టీలో చేరిక చేసుకుంటే ఆఖరికి నా పరివేత్తి ఇస్తుండని రేవంతమయ్య దానవ నాగేంద్ర మీద గరం గరం అవుతుండటనులా. చూడాలి మరి రేపు రేపు రాబోయే రోజుల్లో దానవ నాగేంద్రని పార్టీకి వెళ్ళి నూకేస్తాడు, పార్టీకి వెళ్ళి బయటికి నూకేస్తాడు, పార్టీకి వెళ్ళి మరి పక్కకు దొప్పేస్తాడు అన్న ముచ్చట కూడా ఈ నోట ఆ నోట గుసగుస వినపడుతుంది. చూడాల మరి రేపు రేపు ఏం జరగబోతుంది, ఎట జరగబోతుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డికి దానవ నాగేందర్ తలకాయ నొప్పి అయ్యిందని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటుర్రులా. హబ్బరకొండ చూడరి ఎంత ఎంతలా ఎంత పని అయిపోయే దానవ నాగేందర్ ఇటు కాకుండా అటు కాకుండా అవుతాడా ఏందిరు ఈ రాజకీయం సల్లగుండు. అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తున్నారు కాబట్టి హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చారు. నిన్న జరిగినటువంటి గురు బ్రహ్మ నగర్లో జరిగినటువంటి దాని మీద గతంలోనే అంటే ఒక వారం 10 రోజుల కింద నేను అవుట్ ఆఫ్ సెషన్ ఉండి ఇలా కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పి తెలిసినప్పుడు నేను అడిగాను కూల్చివేతలు ఇదేంది అంటే ఇక్కడ పార్క్ ల్యాండ్ ఉంది అని చెప్పాను. పార్క్ ల్యాండ్ ని ఎవరు కబ్జా చేయాలో తీసేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు గతంలో ఇదంతా కూడా ప్రభుత్వ స్థలము, ఏ సొసైటీకి సంబంధం లేని స్థలం ఇది. ప్రభుత్వ పరంగా అక్కడ సుమారు 20-30 సంవత్సరాల నుండి ట్రైబల్స్ నివసిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు ఇస్తే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అన్నప్పుడు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పినప్పుడు ప్రభుత్వం నుండి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రోసయ్య గారితో రిక్వెస్ట్ చేసి ఒక గజిట్ దీపించి వీళ్లకు ప్రత్యేకంగా సుమారు 180 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గజిట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలని వెనువెంటనే గాడి తప్పిన బతుకులకు తొవ్వ చూపించి వెలుగుదారి చూపేది మేము. కానీ ఈ 317 జీవో చల్లకుండా ఈ జీవో తీసుకొచ్చి మామూలుగా ముండబోసి ఎండలో కూర్చున్నట్టే చేసి ఎవరా దేవుడా శంకర భగవంత అని నెత్తికి చేతులు పెడుతున్నారట సదువు పంతులు. మాకు తెలియకుండా మీరు ఏ రకంగా మమ్మల్ని వేరే ప్రాంతాలకు పంపుతారు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అని పాపం సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు కదా అని దండం పెడితే ఇక వాళ్ళు ఒకటే గోలు పెడుతుర్రులా. మాకు సమాచారం ఇవ్వకుండా, మాకు చేయకుండా, మాకు చెప్పకుండా మీరు ఎట్లా మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, వేరే ప్రాంతాలకు బొమ్మని బలి చేస్తున్నారు, ఇది మీకు తగునా, మీకు న్యాయమా అని ప్రజాభవన్ ముందు అర్ధరాత్రికి ఈ రకంగా రోడ్లెక్కి రచ్చ చేస్తుర్రులా. మరి ఏం చేయమంటారు పాపం వాళ్ళ కడుపుల ఆయాసం కక్కుని వస్తుంది. ఇక ఇటు మళ్ళీ భారత లోకాన భార్య లోకాన పూరగాల లోకాన మరి వాళ్ళు ఎట్లా తిన్నందం ఉందా పని అందం ఉందా అందుకనే కలిసిమెలిసి ఉందామంటే వాళ్ళకు కథ కమ్ముకొస్తలేదు. ఈ పాడైపోను ఈ సర్కారు వల్ల శాపన దీవెనతోటి ఆగమాగం జగన్నాథం అవుతుర్రాట. మరి అందుకనే ఈ 317 జీవోతోటి మేము ఆగమాగం జగన్నాథం అవుతున్నాం సారు. మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో మాకు తెలియకుండా మీరు ఎందుకు మమ్మల్ని వేరే ప్రాంతాలకు పంపుతున్నారు, మాకు సమాచారం ఎందుకు ఇస్తలేరు అని ఇక పై అధికారుల మీద గర్వం అవ్వకుండా గిట్లా ప్రజాభవన్ ముందర నేను దండం పెట్టి నొల్లి నొల్లి చేస్తున్నారులా. చూడాలి మరి ఈ పంచాది మరి ఎందాక పోతుందో ఏమవుతుందో. కొసకు రేవంతమయ్యే మాకు న్యాయం చేస్తాడా చేయడా అని మొండికేసి కూసురులా ఈ సదు పంతులు. ఆయన పేరుతని ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మీరు ఆయన కలవండి కూడా చెప్తే ఇలా అమ్మచ్చు. మాకు రిలీవింగ్ అడ్రస్ ఇవ్వలేదు ఇక్కడ వరకు. మేము ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము. ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే ఇల్లులోకైతే ఎవరైతే అయ్యారో వాళ్ళు జస్ట్ ఎలా తీసుకొచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఇచ్చారు. కానీ అక్కడ కౌన్సిలింగ్ జరగలేదు. జస్ట్
అరే రే 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 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఏడు కొండల ఎంకన్నకు తలకాయ నొప్పి తెచ్చినేముల్లా నీ అన్యాలం పాడువాడా. అటేట చిరంజీవి పుట్టినరోజుకు ఏడు కొండల ఎంకన్నకు సంబంధం ఏంది అని ఒకటి ఆశ్చర్యపోయి అని గుసగుస పెట్టుకుంటారు మీరు, అంతేనా కదా? కానీ అసలు ముచ్చట ఏంటంటే, ఇక చిరంజీవి పుట్టినరోజు కోలుగా ఏడు కొండల ఎంకన్న స్వామి ఆశీర్వాదం తీసుకుంటా, దీవెనార్తి తీసుకుంటా, ఆ రేపు రేపు మరి నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రి ఉండే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా శరీక కావాలని షెడ్డోపాడో ఎంకన్న పాదాలను కడిగి ముద్దాడి మొక్కి ఇక మరి ఆంబాయం ఏందో చెప్పుకొని వద్దామని అతనే వస్తావు సార్ దీవెనార్తి పబ్బతి పట్టి ఆ ఆశీర్వాదం మన తమ్మిని కూడా కొంత తీసుకొని వద్దామని అనుకున్న ఈ తరుణంలా ఒరకో అడుగు పెట్టుడే ఆల్చం తిరుపాలా నీ దండం పెట్టి ఈరంగా ఆడంగా ఆడంగా ఈరంగా నీ దండం పెట్టి గబ్బు జీవంలోనే మీదగా పడుతుర్రులా పబ్లికు. ఎట్ట చేయాలి ఏం చేయాలి, కాలు పెడదామంటే కాలు తీద్దామంటే సందులు లేకుండా ఉంది. అరే ఇది ఎక్కడికి అమ్మతి, ఇది ఎక్కడి భాగవతమురు? వచ్చిన భక్తులు నన్ను చూడాలి, నన్ను మూకాలి, నాకు పబ్బది పట్టాలి, నన్ను వరం అడగాలి. కానీ ఈ చిరంజీవికి ఎందుకు ఇంత పలుకుబడి ఉంది, ఇంత ప్రచారం ఉంది? వామ్ము, ఈ చిరంజీవి నా పలుకుబడి తగ్గించుడు కదా, భక్తులని నా నుండి దూరం చేస్తుడు కదా అని ఏడు కొండల ఏంకన్నా ఒకటే గొలుగుతుండట లోపల. అంటే చూడుది, చిరంజీవి చేసిన వ్యవహారానికి ఇప్పుడు ఏడు కొండల ఎంకన్నా కూడా పడపడ పన్ను కొరుకుతుండట నువ్వులా. అమ్మా, ఇక చూసుకోరు చిరంజీవి పలుకుబడి ఎట్లా ఉందో. ఇప్పుడు బ్యాంకులలో ఉద్యోగం చేయాలంటే కడుపుల భయము ఇంటి ముగ్గురు అన్నట్టుగా తయారయ్యింది అడనులా నిన్నీ అంట దునియాల వ్యవస్థ. ఎట్లా అయ్యింది ఏం కథ అంటే, ఓరి పాడబడ గారు ఇదేం చిత్రము, బ్యాంకుల ఉద్యోగం అంటే ఎంత ముద్దుగుంటుంది, మంచిగా కుర్చీ మీద కూర్చొని ఫ్యాన్ కింద ఆరాంగా జాబ్ చేసుకునేది గీర గీరకంగా ఎట్ట చెప్పుకొస్తుండు. బ్యాంకు ఉద్యోగం అంటే ఏందనుకుంటున్నాము, రాజబతుకు అని కొంతమంది అనుకుంటుండొచ్చు. కానీ నీ దండంబెట్టి గారు నాయుడు నిన్న అలా ఈ బ్యాంకులలో ఉద్యోగం చేయాలంటే పాన ముక్కులకు వస్తుందట అధికారులకు. ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇక మరి కాంగ్రెస్ పెద్ద మనిషి ఆ రేవంతమయ్య చేసిన బువ్వకు, అయ్యా నేను ఆగస్టు 15 రూపు మీకు రుణమాఫీ చేస్తా అని ఆనాడు ఎలక్షన్ల ముందర గిట్ట మాట్లాడి మరి గజనెక్కి కదా మరి ఆగస్టు 15 వచ్చే. కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాదే. అంటే ఒక్కొక్క ఊళ్ళే 20-30% మందికి రుణమాఫీ అయ్యిందట. కదిమోళ్ళు నీ దండం పెట్టి గగ్గోలు పెట్టుకుంటా రోడ్ల మీద రచ్చ చేసుకుంటా బ్యాంకులలో తేనెటీగలలో జ్వరపడి నొలి
వెళ్ళి పెడుతుంటే బ్యాంక్ అధికారులు చెవులు మూసుకొని తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదట. ఏం మాట్లాడుతున్నావు, రేవంత్ రెడ్డి చెప్పింది కదా 2 లక్షల రూపు రుణమాఫీ చేస్తానని ఆగస్టు 15 లోపు. ఈ ఆగస్టు 15 లోపు అంటే మరి ఆగస్టు 15 కూడా అయిపోయింది. మరి ఇప్పుడు మీరు ఏమిటుకున్నారు, ఏం చేస్తుండ్రు, ఎట్లా తప్పులు ఉన్నాయి, ఎట్లా ఒప్పులు ఉన్నాయి, ఏ రకంగా మా పేర్లను మీకు ఇచ్చేసిడు అన్నట్టుగా ఈ రకంగా వాళ్ళ మీద కయ్యానికి కాలు దూకుంటా మా రుణమాఫీ మీద అవుతుందా కాదా ఎటుబా మా పైసలు అని ఈ రకంగా ముక్కు వచ్చి వరబడిగినట్టే అడుగుతున్నారు ఇలా బ్యాంకుల్లో. వామ్మో నీ దండం పెట్టి మేము ఉగినన్న చేస్తేవేమరా, ఈ బ్యాంకు అధికారము, ఈ బ్యాంకు ఉద్యోగము, ఈ బ్యాంకుల కొలువు లేకుండా మేము నిమ్మలంగా ఉంటాం కానీ మా పానానికి ఈ రైతులతో మేము నెగిలేయాలా లేదురా దేవుడా అని ఒకటి కుడితిన పడ్డ ఏలుకోలే తనలాడుతురట నువ్వులా చూడాలా. మరి ఇదేమంతమయ్యే విజ్ఞం బువ్వకు బ్యాంక్ అధికారులు సచ్చి బతుకుతురట నువ్వులా. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు ఈ బిజరారా ఎటునే ముద్దుకొని ఇక రేపు కూడా ఇదే జాలకు వస్తా అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే బిజరారా.